ముందస్తు వెళ్తాడని అనిపిస్తున్నదా మీకు ఈ సిచువేషన్ చూస్తా ఉంటాడు ఆ ఏ డిజాల్వ్ చేస్తాడా అసెంబ్లీ డిజాల్వ్ అదే అంటున్నా ఆ అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే ఇమిడియట్ గా ప్రెసిడెంట్ రూల్ వస్తుంది అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే ప్రెసిడెంట్ రూల్ ఎట్లా వస్తుందండి ఆరు నెలల లోపు ఎలక్షన్స్ వస్తాయి ఎవర్ గవర్నర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు ఎందుకు ఎందుకు చేయాలి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బిల్కుల్ రాష్ట్రపతి పాలన పెట్టాలి ఎందుకు ఒక అవినీతిలో మునిగిపోయిన కుటుంబం తోటి ఆపద్ధర్మ ముట్టాల్సిన అవసరం ఏంది ఇదే పనే అనండి పోయినసారి ఆరు నెలల ముందు ఈసారి సంవత్సరం ముందు ఇదే పనే ఇక వేరే పని లేదా రాష్ట్రపతి పాలన పెట్టడము డెమోక్రటిక్ డెమోక్రసీ కోసం ఎన్నుకుంటే ఏం తమాషాలు చేస్తున్నావు మరి ఎందుకోసం ముందు వస్తే ఎలక్షన్ పోతావు ఏం కారణం ఉంది ఏం పోయే కాలం వచ్చిందని పోతావు నేను ఈసారి పోతాడు అనుకోను ఊకే ప్రతిసారి ఒకసారి అంటే చేస్తే సరే గాని ప్రతిసారి చేస్తే రాష్ట్రపతి వాళ్ళని పెట్టాల్సిందే నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నది కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది సో ఇక నాకు తప్పని పరిస్థితి వచ్చిందని చెప్తాడు చెప్తే పో మరి రాష్ట్రపతి పాలన పెడతారు మళ్ళీ ఎలక్షన్లు అయినప్పుడు అవుతాయి అంత ఈజీ కాదు కదా అదే మరి ఏం తమాషాలండి మీకు ఐదేళ్ల కోసం అడ్మినిస్ట్రేషన్ చేయరాని ఆయన అని అప్ప చెప్తే పోయినసారి ఏమో ఆరు నెలల ముందర రాజీనామా చేసిండు ఈ ఒకసారి అంటే ఏదో తమాషా చూస్తారు కానీ ప్రతిసారి ఈసారి సంవత్సరం ముందు అంటే రెండు కలిపితే సంవత్సరంన్నర పోయింది అందుకని నేను ఎన్నుకున్నది పోడు పోడు ముందస్తు పోడు ఆయన ముందస్తు పోతే రాష్ట్రపతి పాలన వస్తుంది పోలీసు వాళ్ళు మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళి వీక్తారు ఆయన అస్సలు పెట్టాడు.